సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసింది అంటే బిగ్ బాస్ 7 పల్లే ప్రశాంతన గురించి మాట్లాడనికి వచ్చిన. సో గైస్ మ్యాటర్ ఏందంటే అసలు ఇది న్యాయమా అన్యాయమా నాకు అర్థమైతే లేదు. ఇన్ని గానం ఈ ఫేక్ న్యూస్ అయితే ఎట్లా వేస్తారంటే ఈ యూట్యూబర్స్ ఈ థంబ్నైల్స్ ఏందో అర్థమైతే లేదు. అసలు ప్రశాంత్ అన్న ఒక కామన్ గా వచ్చి ఒక గేమ్ గెలిచినందుకు ఒక్కొక్కరి కళ్ళు ఓడిస్తలేమన్నమాట. ఒక రైతు బిడ్డ ఒక కామన్ మ్యాన్ గెలిస్తే మీకు కళ్ళు ఓడిస్తలేమని ఈ థంబ్నైల్స్ వల్ల ఈ మీడియా వల్లనే అర్థమవుతుంది. అసలు ఏం థంబ్నైల్స్ ఎన్ని ఫేక్ థంబ్నైల్స్ ఏం మాటలు మీ మాటలు ఏందో మీ అసలు ఏం ఎడిటింగ్ చేస్తుర్రా బాబు. అసలు ఒక్క క్లిప్ తీసుకొచ్చి ఒక దగ్గర పెడుతురు. అసలు ప్రశాంత్ అన్న జైలు కోవడం కారణం ఈ మీడియా వాళ్ళే ఈ థంబ్నైల్స్ వాళ్ళే. అసలు మీరు చేసిన పాపానికి ప్రశాంత్ అన్న ఇప్పుడు జైలు ఉండనమాట. అసలు తెలుసారా భాయ్ అన్న ఎంత బాధపడ్డాడు ఎంత కష్టపడి ఆ బిగ్ బాస్ 7 లో టైటిల్ విన్నర్ అయిందో తెలుసా. అసలు అన్న దగ్గర దగ్గర 3-4 ఇయర్స్ నుంచి కష్టపడి నేను బిగ్ బాస్ పోతా బిగ్ బాస్ పోతా ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ బిగ్ బాస్ లకు ఎందుకు అవుతాని కష్టపడి చాలా అంటే చాలా ఘోరంగా కష్టపడి అన్న 5 రూపాయల భోజనం తిని హైదరాబాద్ వండుకుంటా అట్లా సాధించి అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ లో వెళ్ళడం జరిగింది. అన్న అయితే వెళ్ళిన తర్వాత దగ్గర దగ్గర 105 డేస్ అంటే 105 రోజులు అన్న కష్టపడి అందులో బిగ్ బాస్ లో సెలబ్రిటీలు చాలా మంది చాలా ఘోరమైన మాటలు మాట్లాడి అన్నని ఎంత గలీజ్గా మాట్లాడినా ఎంత చీప చూసినా అన్న భరించి ప్రతి ఒక్క టాస్క్ లో విన్ అయ్యి కామన్ మ్యాన్ రైతు బిడ్డ అని చీప తీసేసురుగా. చూసిరు కదా మంచి మంచి సెలబ్రిటీల వాళ్ళ ముందల మంచి మంచి టాస్క్లు విన్ అయ్యి లాస్ట్ కు విన్నర్ కప్పు కొట్టిండు. అసలు అన్న ఇన్ని కప్పు కొట్టిన తర్వాత ఇన్ని పైసలు సంపాదించింది ఒక రైతు బిడ్డ ఒక కామన్ మ్యాన్ ఇన్ని పైసలు సంపాదించింది అని మీకు కళ్ళు ఓర్వకనా లేకపోతే ఎట్లయినా తెలిసలే కానీ అన్న కప్పు కొట్టిండు. కప్పు కొట్టినందుకు అన్న 35 లాక్స్ క్యాష్ ఇచ్చారు. ఇంకా బ్రీజా కారు మారుతి సుజుకి కారు ఇచ్చారు. ఇంకా జ్యువెలరీ ఇచ్చారు. సో ఇన్ని యానం పైసలా అని మీకు కళ్ళు ఓర్వకనా లేకపోతే ఎట్లయినా తెలియదు కానీ అన్ననైతే చాలా అంటే చాలా ఘోరంగా మీడియాలో చేసి అన్ననైతే జైలు కంపడం జరిగింది. సో అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ప్రశాంత్ అన్న గెలిచిండు, గెలిచి కప్పు కొట్టుకొని బయటికి వచ్చిండు. బయటికి వచ్చినప్పుడు జనాలు ఉంటారు మస్తు మంది ఉంటారప్ప. ఇప్పుడు 1000 మంది జనాలు ఇప్పుడు అన్నకు గత మంది 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అన్నకి. 1 మిలియన్ ఫాలోవర్స్ లా అంత మంది ప్రేమించిన వాళ్ళు ఆడికి స్టూడియో ముందుకు అయితే వస్తారు కదా. వచ్చిరు. వచ్చినప్పుడు అయితే ఇష్యూస్ అయితే ఎందుకైతే ఇష్యూస్ ఇప్పుడు సపోజ్ చెప్తున్నా పల్లె ప్రశాంత్ అన్న గురించి పక్కకి పెడదాం. ఇత ఈ మ్యాటర్ తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు నార్మల్ గా ప్రభాస్ అన్న మూవీ వచ్చింది, సలార్ మూవీ వచ్చింది. ఆ మూవీలో ఇప్పుడు థియేటర్ కదా చాలా మంది గొడవలు పెట్టుకుని మూతులు అలగొట్టరు, ముక్కులు అలగొట్టుకుంటారు, థియేటర్ అద్దాలు అలగొట్టిరు. చాలా అంటే చాలా ఘోరంగా అయింది. కుర్చీలలో సీసాలు అలగొట్టిరు, అవన్నీ అలగొట్టిరు. ఇప్పుడు ప్రభాస్ అన్న ఫ్యాన్సే కదా సినిమా థియేటర్కి వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ అన్న సినిమా చూడడానికి వచ్చింది మన ఇంత మంది వచ్చిరు. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి జైలు వేస్తారా లేకపోతే ప్రభాస్ అన్నని కేసు వేసి ప్రభాస్ అన్నని జైలు వేస్తారా చెప్పురు మీరే చెప్పురు. ఇప్పుడు ఆడ ఒక కామన్ మ్యాన్ గెలిచింది కాబట్టి ఆయనని ఆయన ఏం చేయలేడు కదా అని ఆయనని మీరు ఈజీగా తీసుకెళ్ళి జైలు వేసిరు. ఇప్పుడు ప్రశాంత్ అన్న ఆడంగా వచ్చాడు. సరే ఇప్పుడు ప్రశాంత్ అన్న ఆడంగా వచ్చినాక ఇప్పుడు అమర్దీప్ గాన్ కారు వల్ల కొట్టిరు, ఇంకా శోభా శెట్టి వల్ల కొట్టిరు, అశ్విని వల్ల కొట్టిరు, గీతు వల్ల కొట్టిరు, సో బస్సులు వల్ల కొట్టిరు పలగొట్టిరు. ఆడ సిసి కెమెరాల ఫొటోస్ ఉన్నాయి. వాడు ఒక్కొక్కటి వచ్చింది ఇంకా అమర్దీప్ కారు వాళ్ళు దిగినా, నేను బైక్ వాళ్ళు దిగినా, నేను బస్సు వాళ్ళు దిగినా అని డైరెక్ట్ అంటారుగా. వాళ్ళని తీసుకెళ్లి జైలు వేయాలరా ఫస్ట్, వాళ్ళని తీసుకెళ్లి జైలు వేయాలి. కానీ మీరు ప్రశాంత్ అన్నని జైలు వేయడం చాలా అంటే చాలా అన్యాయం, తప్పు. ఆయనకి ఎంత మంచిగా ఆడిండో ప్రతి ఒక్కరు చూసిరు. ఆయనకి ఎంత మంది మంచి సపోర్ట్ ఇస్తారు, మంచి మంచి లాయర్లు, మంచి మంచి ఎస్ఐలు, మంచి మంచి వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. మీరు అసలు ఏందో అర్థమైతే లేదు. అసలు జైలు వేయడం అయితే మరీ ఘోరంగా అంటే ఘోరమైన పరిస్థితి. అసలు ఈ డేట్లో అన్న జైలు ఉన్నట్టే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే అన్న విన్ అయ్యి ఒక్కరోజు కూడా విన్ అయ్యి ఇంటికి వచ్చిన ఒక్కరోజు కూడా హ్యాపీనెస్ లేకుండా వేసిరు మీరు. అసలు అన్న వచ్చి ఒక 5-6 గంటలు ఉన్నాడు, తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ జైలేసి 105 రోజులు 3 నెలలు అన్న అన్న 3 నెలలు బిగ్ బాస్ లో ఉండి మళ్ళీ ఒక రోజు ఇంటికి వచ్చి మళ్ళీ జైల్లో పడ్డట్టు అయింది. ఇప్పుడు ఏంది మీరు వేసిన ప్రయోగం ఏంది మీకు మా అంటే ఒక వీడియో 100K 200K 300K పోతే 3-4 వేలు 10-15 వేలు 20 వేలు దాకా వస్తాయేమో మా అంటే. కానీ అన్న ఎంత బాధపడుతుండో, వాళ్ళ ఇంట్లో ఎంత మంది బాధపడుతున్నారు, వాళ్ళ అమ్మ నాన్న రోడ్ల మీద వండుకొని ఏడుస్తారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూడండి రా భయ్. మీరు తిక్కపుకు చిల్లర చేతలు వేసి వాళ్ళ అమ్మ నాన్న ఏడిపించినట్టు రోడ్ మీద వేసినట్టు వేసిరు. వాళ్ళ నాయన రోడ్ మీద వండుకుండు తెలుసా. అన్నం తిన్నడా తినలేదా ఎవరు తెలియదు. ఈ ఫేక్ థంబ్నైల్స్ మొత్తం ఫేక్ థంబ్నైల్సే. యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే అన్ని ఫేక్ థంబ్నైల్సే, ఒక్కడు కూడా జెన్యూన్ లేదు. అసలు ఈ థంబ్నైల్స్ పెట్టుకొని ఈ మీడియా వాళ్ళు వాళ్ళకు వచ్చే జీతాల కోసం ఈ ఫేక్ న్యూస్ పెట్టి మొత్తం ఆగం చేసారు జనాలని. సో గైస్ అందరు గెలిచిన మ్యాటరే. ప్రశాంత్ అన్న ఇంత మంచిగా టాస్కులు విన్ అయ్యి ఎంత మంచిగా విన్ అయ్యి వచ్చిందో మనందరు గెలిచిన మ్యాటరే. సో నాకు కూడా ఒకప్పుడు రైతు బిడ్డ అంటుంటే నార్మల్గా ఏ పోనీలే అన్నట్టు ఉన్నా. కానీ అన్న ఏ యాంగిల్కి అయితే లోపలికి ఏంటో తెలియదు కానీ అన్న అందులోకి గెలిచిండు. గెలిచిన తర్వాత అన్న గెలిచడం కాదు ఫస్ట్ అన్న టాస్కులు
టాస్క్ లో ఆడుతుంటే ఒక్కొక్కరు చీప చూసిరు. ఆ చీప చూసినప్పుడు అన్నకి నేను కనెక్ట్ అయినా. సో అప్పటి సంది నేను అన్నకు సపోర్ట్ చేయడం జరిగింది. సో నాకైతే మస్తు అంటే బాగా మస్తు బాగా ఉంది. అన్నకి ఇప్పుడు రిమైండ్ 14 డేస్ అంటారు. సో మరి 14 డేస్ తర్వాత కూడా బెయిల్ వస్తుందా రాదా కూడా డౌటే ఉంది. ఒక్కరు జైలు కేర్ అంటే వాళ్ళు బయటికి ఎప్పుడు వస్తారా అనేది మనకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. సో జైలు అంటే మామూలు మాట కాదు, ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. సరే నేను ఏ యాంగిల్ పోయినానో నాకు తెలుసు, ఆ బాధ నాకు తెలుసు, అదన్నీ నాకు తెలుసు, ఆ దేవుని తెలుసు, పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. సో మీరు చిల్లర చిల్లర చేతలు చేసి ఇప్పుడు మీ అమ్మ నాయనని ఆగం చేసినట్టే, అక్కడ చూసే ప్రశాంత్ అన్న ఫ్యామిలీ వాళ్ళని ఆగం చేసినట్టే చాలా అంటే చాలా ఘోరంగా పరిస్థితి. మీకు అంత కావాల్సి వస్తే మీకు పైసలు కావాలనుకుంటే మీడియాలో పోయి వాళ్ళ ఇంటికడ పోయి రోజు ఒకరు ఇంకొకరు ఇంటర్వ్యూలు తీసుకునేది ఉండే, కానీ ఈ ఫేక్ న్యూస్ వేసి ఆయనను ముడ్డ కొట్టడం తప్పు పని. ఇంకోటి ఇప్పుడు శివజన్న అసలు ఏ మాటనే మాటలే. శివజన్న పల్లె ప్రసాద్ ఇట్లోడని నాకు తెలియదు, వాడు వేస్ట్ గాడు, వాడు అవలగాడని అన్నట్టుగా తంబేలు చెప్పారు. ఆ తంబేలు ఓపెన్ చూస్తేనేమో, తంబేలు ఓపెన్ చేసి వీడియో చూస్తేనేమో అలా మ్యాటరే లేదు. ఎందుకు చూతే తంబేలు చేసి అనవసరంగా పాపం పబ్లిక్ లా పేరు గాలి చేస్తున్నారు అందరిని. ఆ శోభ శెట్టి కూడా మట్టి బిడ్డే కాదు దొంగ బిడ్డే అన్నదంట. ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే అందులో ఏం లేదు, మ్యాటరే లేదు, కాలు తంబేల్సే, మొత్తం తంబేల్సే. యూట్యూబ్ ఓపెన్ చేసి చూసే కాదు, తంబేల్స్ అన్ని ఫేక్ తంబేల్స్. జర్రా ఇప్పటికైనా జర్రా మానుకోండి, ఒక కామన్ మ్యాన్ అంటే ఎంత చీప చూడకండి. ఒక సెలబ్రిటీ ఇప్పుడు మన ఎందుకు ప్రభాస్ అయినా ఎందుకు జైలు లేరు, మరి సినిమా థియేటర్లు వాళ్ళ అద్దాలు వలుగుతాయి, కుర్చీలు వాళ్ళు దింగుతారు, ముఖాలు వాళ్ళు దింగుకుంటారు, బైకులు వాళ్ళు దింగుతారు, మస్తు అయితే కౌంటర్ కార్డ్ అద్దాలే వాళ్ళు దింగిరు. చూసిరు కదా ఇవాళ వీడియోలు వస్తున్నాయి, చూసిరు కదా. మరి ఆయనని మనం ప్రభాస్ అయిన ఫ్యాన్సే కదా, ప్రభాస్ అయిన జైలు లేరు, మరి ప్రభాస్ అయిన సినిమా తీసినందుకే కదా వాళ్ళు వచ్చిరు సినిమా థియేటర్ కి. మరి ఇప్పుడు ఇది కూడా అంతే చేసిరు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అన్న వినయ్ ఇంటికి వచ్చి దారిలో ఆయనంతలో ఆయన మంచి ర్యాలీ తీసుకుంటూ వస్తుంటే ఆడ వచ్చిన వాళ్ళు చిల్లర చిల్లర వేసి అద్దాల వేలు కట్టడం, బస్సు వల్ల కొట్టడం, అవన్నీ చేసినందుకు ఇప్పుడు ప్రశాంత్ అన్న చేయలేడం కరెక్ట్ కాదు. సో నేను అనేది ఏంటంటే జర అర్థం చేసుకోండి, తప్పు ఒకటి ఒప్పుకోదు, చూసుకొని చేయరు ఏమున్నా సడన్ గా తీసుకొచ్చి జైలు తప్పు. ఇప్పుడు అన్న బయటికి ఎప్పుడు వస్తాడో కూడా మాకు అర్థమైతే లేదు. మాకు చాలా అంటే చాలా బాగా ఉంది. మేము ఎందుకంటే చూస్తున్నాం, ఇన్ని న్యూస్ చూస్తున్నాం, మాటలు కూడా వస్తలేవు నాకు, మాటలు కూడా తడబడుతున్నాయి అన్న గురించి మాట్లాడుతుంటే. సో గైస్ జర అర్థం చేసుకోండి, ఈ ఫేక్ తంబెల్స్ ఇంకా ఏం పెట్టకండి మీడియాలో. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎంత సఫర్ అవుతారో చూడండి. అన్న కష్టానికి ఫలితం లేకుంటే వేసిరు, అన్నకి ఎంత వచ్చినా కానీ ఇప్పుడు ఇంటికి వచ్చినాక అన్నకు ఎంత బాగా ఉంటుందో. నాకు అమర్దీప్ కారు వాళ్ళు అమర్దీప్ కారు వాళ్ళు దిగినందుకు నేను ఏం అంటలేదు. సో ఇప్పుడు అమర్దీప్ కారు ఎందుకు వాళ్ళు దిగిరు, యాక్చువల్లీ అసలు అమర్దీప్ ఎంత షో చేసిన లోపల చూసిరు కదా, వాడు అమర్దీప్ వాడు ఇట్లా చేతి వాటి డొబ్బడం జరిగింది, ఆ గట్టి గుంజడం జరిగింది, నా కొడక ఆ బొచ్చు ఏం మిగతో నా బొచ్చు అని చాలా ఘోరంగా గలీజుగా నీచుగా మాట్లాడాడు అమర్దీప్. అమర్దీప్ అట్లా మాట్లాడినందుకే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అద్దం వల్ల కొట్టిరు. సరే అద్దం వల్ల కొట్టిరు కదా, వాళ్ళని దొరికించుకునేది ఉండే, వాళ్ళని దొరికించుకొని వాళ్ళని చేయలేసేది ఉండే. ఇప్పుడు మీరు అనవసరంగా పల్లవి ప్రశాంత్ అన్న చేయలేయడం కరెక్ట్ కాదు. మీరు కూడా ఇప్పుడు అద్దాలు వలగొట్టిన వాళ్ళు ఏం లాభం రాబాయ్, మీ వల్ల మీ ఫ్యామిలీ వాళ్ళకి ఏం ఉపయోగం. నాకు కూడా చిన్నేజే, నేను కూడా మస్తు కథలు పడ్డా, నేను కూడా గొప్ప ఏం చెప్పుకుంటే లేను, నేను కూడా చిన్నేజే. కానీ చిన్నేజ్లోనే నాకు చాలా అనుభవాలు అయినాయి, చిన్న అనుభవంతో నేను పెద్ద ఎక్స్పీరియన్స్ తీసుకున్నా. సో ఇప్పుడు మీరు తిక్కపుక్కు పనులు చేసిరు, మీ అమ్మ నాన్నని పోలీస్ స్టేషన్ ముందర నిలబెడుతురు. సో జర చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఈ దెబ్బతోటి మీకు లైఫ్ లో ఫ్యూచర్ లా మీకే అర్థమవుతుంది. అరే ఇంకోసారి ఏ దానిలో దగ్గరకు పోదు, ఏం దగ్గరికి ఏం చేయదు, తిట్టపుకు పని చేయదని మీకే అర్థమవుతుంది. సో గైస్ నేను చెప్పేది ఏం లేదు, పల్లె ప్రశాంత్ అన్న ఎట్లాంటి తప్పులు చేయడు, చేయలే కూడా. సో చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు మీడియా వాళ్ళు అన్నారు, ఏమన్నారు నా నీకు పక్కల మీ విలేజ్ పక్కల 14 ఊర్లో వర్షాలు వచ్చేది సంథింగ్ కొట్టుకునే కదా, ఆ ఊరికి నువ్వు ఏం చేయగలుగుతావు అంటే ఆ మాటకి ప్రశాంత్ అన్న ఏమన్నాడు అంటే అన్నా నేను ఏమన్నా సీఎం పదం ఉందా, అనే నాకు సీఎం పదం ఉందా చెప్పురి, నాకు సీఎం పదం ఇస్తే చెప్పురి, నాకు సేమ్ పదం ఉంటే నేను మా పక్కల 14 ఊర్లు కొట్టుకునేగా ఆ 14 ఊర్లో నేను ఆదుకుంటా. అట్లాంటి ఊర్లు ఇంకెన్ని ఉన్నా తెలంగాణలో నేను ఆదుకుంటానా, నాకు వచ్చిన విన్ అయిన దాంట్లో నేను బిగ్ బాస్ షోలకైనా షోలో విన్ అయిన పైసలు 35 లక్షలు నాకు తెలిసిన పేద కుటుంబం రైతు బిడ్డలు ఎవరన్నా నా ఏరియాలో ఉంటే నేను అలా పంచుకుంటా, నేను అలా చూసుకుంటానా అని ప్రశాంత్ అన్న అంటే ఈ సోషల్ మీడియాలో అన్న తిక్క ముక్కు మాకేలాడగల ఏమంటారు అంటే ఆ నువ్వు సీఎం పదం ఇయ్యాలా నీకు అంటే నువ్వు ఫస్ట్ ఏమన్నావు మాస్క్ ఉన్నప్పుడు ఒక లేక మాస్క్ లేనప్పుడు ఒక లేక అంటే అరే బాబు మీకు దిమాక్ ఉండి మాట్లాడుతురా దిమాక్ లేక మాట్లాడుతురా అర్థమైతే లేదు. సో ఒక్కసారి ఆలోచించురి అన్న అన్నమాట, ఈ అనవసరంగా ట్రోలింగ్స్ ఇలా ఎట్లేసురు, నేనేమన్నా సీఎం పదం వచ్చి దానే నాకు నేను రైతు బిడ్డలను ఆదుకోనిక అనేది ఒక వీడియో ట్రోలింగ్ లేసురు. కానీ ఆడ అన్న మాట్లాడిన పాయింట్ ఓడిస్తలేడు, అన్న పాయింట్ కరెక్ట్ వినురి,
నాకు వచ్చిన పైసలల్లా 35 లక్షలల్లా నేను మీకు సాయం నా రైతు బిడ్డలు ఎవరన్న ఆపదలు ఉంటే వాళ్ళని ఆదుగుట్ట అని అన్నాడు. నేను సీఎం పదం ఇస్తే నాకు సీఎం పదం ఏమైనా ఉందా? సీఎం పదం ఉంటే నేను అన్ని ఊర్లను ఆదుకుంటోని మరి సీఎం చేయరాని అట్లా అన్నాడు. కానీ ఇది చాలా ఘోరంగా ఓ పీకినవారా చేసినవారా ప్రశాంత్ అన్నానంట, ఎందుకు వచ్చినావు పీకనీకి వచ్చినావా, ఎందుకు వచ్చినావా ఇంటికి ఎందుకు వచ్చినావా అని అన్నాడంట. అసలు ఆ మాట కూడా లేదన్నా. వీడియో చూడనిక తమ్మిళ్ళు అట్లేసారు, ఇంత ఘోరంగా గలీజ్గా పారిపోయిందంట పల్లె ప్రశాంత్. మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ రోజు నైట్ తీసుకొని వచ్చారు అక్కడి నుంచి, అన్నపూర్ణ స్టూడియో నుంచి తీసుకొని వచ్చారు. తెల్లారి ఇంటికాడ మొత్తం ర్యాలీయే జరిగింది, ఫుల్ ర్యాలీ. ప్రతి ఒక్క వీడియో లైవ్ లోనే పెట్టిన, మనం అన్ని లైవ్లు చూస్తూనే ఉన్నాం. తెల్లారి కూడా అన్న వీడియో తీసి మరీ పెట్టిన, ఇట్లా నేను ఏం చేయాలన్న నా బాధ ఏమని చెప్పాలి, అవసరంగా నా మీద ట్రోల్స్ చేస్తారు, అనవసరంగా కేసు పెట్టిరా అని అన్న వీడియో తీస్తూనే ఉండు. ప్రతి ఒక్క వీడియో తీసిను వాళ్ళ ఇంటికి ఎంతో మంది వేరు అన్న, వాళ్ళ ఇంటికాడ అన్నదానం కూడా పెట్టిన, భోజనాలు చేసి అందరు మప్పించింది. ప్రతి ఒక్కటి చూసిన మ్యాటరే. మీరు ఈ మీడియా వాళ్ళు ఏం చేశారు, పల్లె ప్రశాంత్ వారిపోయిండు అట్లా ఇట్లా అని ఏంటి పోయింటో ఫేక్ అంటే ఫేక్ గలీజే చేసి వాడేసారు. సో గైస్ చెప్తున్నా, ఇంకా మాటలు చెప్పాలంటే మస్తుగా వస్తాయి. నేను చెప్పేది ఒకటే అంటే ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మ్యాన్ అంటే వీళ్ళకు ఏదో అనిపిస్తుంది, అదే ఒక సెలబ్రిటీ. ప్రభాస్ అయితే ఇట్లా చేస్తుండేనా, అల్లు అర్జున్ అయితే ఇట్లా చేస్తున్నా, ఎన్టీఆర్ అయితే ఇట్లా చేస్తున్నా, నాగార్జున సార్ అయితే ఇట్లా చేస్తుండేనా? ఇదేంది, ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఒక రైతు బిడ్డ హే ఈయనకేముందు ఇజ్జతి, ఈయనకున్న ఇజ్జత్ మొత్తం తీసేయాలన్నట్టుగా ఈ బిడ్డ మళ్ళీ వేస్తారు సోషల్ మీడియాలో. జరా మీ లైఫ్ లో కూడా ఇట్లాంటి డేట్ వస్తే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుర్రి. అందుకనే ఎవరన్నా బదనాం చేసే ముందు ఒకసారి ఆలోచించుర్రి, అది తప్పేసినా కరెక్ట్ చేసినా మీకోసం, మీ జీతాల కోసం అనవసరం అడ్డమైన వీడియోలు పెట్టి, అడ్డమైన థంబ్నైల్స్ పెట్టి అవతల జీవితాలను ఆగం చేయదని మనవి.